విజయనగరం రాష్ట్ర చరిత్రలో కనివిని విని ఎరుగుని రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు సోమవారం ఆయన స్వర్గృహం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీనరీ సమావేశం అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులకు నిద్ర పట్టడం లేదని అన్నారు అబాకులు జవాకులు మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు అయితే ఆ పార్టీని బలవంతంగా లాక్కొని పబ్బం గడుపుతున్న పరిస్థితి చంద్రబాబు దని దుయ్యబట్టారు వైసీపీ గౌరవ దీక్షులుగా విజయం తప్పుకోవడం వల్ల టీడీపీకి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించి పాదయాత్రలు చేస్తున్న సమయంలో ఆమెకు అండగా నిలవాలని విజయమ్మ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ విజయ కేందనం ఎగురవేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు ఈ రోజున టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీకి కార్యాలయానికి శాశ్వతంగా తాళాలు వేసుకోవచ్చని హితవు పలికారు ఈ విషయంలో చంద్రబాబు మాటలు సరికాదని అన్నారు కష్టపడి స్థాపించుకున్న పార్టీ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారన్నది తమ పార్టీ వ్యక్తిగత విషయమని అన్నారు ఈ విషయంలో చంద్రబాబు మాటలు సరికాదని అన్నారు కష్టపడి స్థాపించుకున్న పార్టీ వైసీపీ అయితే తెలుగుదేశాన్ని దోచుకునే పార్టీ చంద్రబాబు ఆరోపించారు